జగన్మోహన్ రెడ్డి గారు నా అభిమానులు కూడా గత ఎన్నికల్లో మీకు ఓటేస్తే మీరు చేసే పని ఇదా అని మాట్లాడతాను. అయ్యా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు మీ అభిమానులు ఏం ఒకటేం కర్మ. చిరంజీవి గారి అభిమానులు, మహేష్ బాబు గారి అభిమానులు, ప్రభాస్ గారి అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, బన్నీ గారి అభిమానులు, చరణ్ గారి అభిమానులు, ఇంకా అనేక మంది అభిమానులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల్లో గుండెల్లో పెట్టుకుంటారు. అది తెలుసుకోకుండా ఇంకా చంద్రబాబు వెనకాల తిరుగుతామంటే ఏం ఉపయోగం ఉంటుంది? ఇన్నాళ్ళు తిరుగుతున్నందుకు ఎంతో కొంత ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, అర్థం చేసుకునే లక్షణాన్ని ఏర్పాటు చేసుకోవాలి కదా. ఓ లక్ష పుస్తకాలు చదివేస్తే ఉపయోగం ఏముంటుంది? ఎన్టీఆర్తో జగన్ని పోల్చుకోవద్దు. ఇది ఎవరు చెప్పుంటారు? ఇది పవన్ కళ్యాణ్ గారికి అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నట్టున్నారు. అరే బాబు జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ లాగా కాదు, నేను కసక్కని పొడి చేశాను అమాయకుని చేసి, ఇతను పొడవటం గెలటం కాదు, అసలు మామూలుగా మన చిత్తకూరదంటే తట్టుకొని కూడా పారిపోవాల్సిందే తప్పితే ఎదురు తిరిగి మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది రాజకీయాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు జనం పట్ల, రాజకీయం పట్ల అంత కసితో నిక్కచ్చిగా తను అనుకున్నది చేసేటువంటి మొండోడని చెప్పని చంద్రబాబు నాయుడు మీరు కూర్చుని మాట్లాడుకోవాలి. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కన్నా కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా తీసిపోని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో, ప్రజలకు కావలసినటువంటి విద్య వైద్యం మెరుగుపరచడంలో అసలు ఏ ముఖ్యమంత్రి పోటీ పడగలరు? ఆఖరికి మా అందరి ఆరాధ్య దైవం రాజశేఖర రెడ్డి గారితో కూడా కంటే కూడా మిన్నగా ఈయన ఇవాళ తండ్రిని మించిన తనయుడిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. జగన్ ఉత్తముడేం కాదు, జగన్ ఉత్తముడు అయితే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాను. అసలు మనకు ఊత పదం ఇది. 2019లో గెలిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా, వదిలేవా? జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే రాజకీయాలు వదిలేస్తామని చెప్పాం, వదిలేమా? వదలలేదు కదా. జగన్మోహన్ రెడ్డి నువ్వు మంచి పరిపాలన అందించు, నేను రాజకీయాలు మానే సినిమాలు చేసుకుంటాను, సినిమాలు చేసుకుంటున్నావు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది కదా, కుర్రాడు పద్ధతిగా లైన్లోకి వచ్చేసాడు, సినిమాలు చేసుకుంటున్నాడు అని అనుకున్నారు అందరూ. మళ్ళీ అగ్రిమెంట్ రెన్యూల్ అయినట్టుంది, మళ్ళీ అగ్రిమెంట్ రాసుకుంటున్నట్టున్నారు, మళ్ళీ వచ్చేసారు. ఇప్పుడు 2024లో గెలిస్తే నేను మానేస్తానన్నాడు. పూర్వం మన చిన్నప్పుడు ఎత్తాల కోట్లో అప్పు రేపు అని రాసేవాళ్ళు. ఏ రోజు వెళ్ళినా కూడా అప్పు రేపే ఉంటుంది, ఈ మళ్ళీ రేపిస్తాడనుకుంటా, ఇవాళ ఇవ్వడానుకుంటాను. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఓ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మానేస్తాడనుకుంటా అంటే 2000 మానలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మంచి పరిపాలన అందిస్తూ నేను సినిమాల్లోకి వెళ్ళిపోతాండి, ఓహో నిజంగానే అనుకున్నారు. మళ్ళీ 24లో నువ్వు గెలిస్తే రాజకీయాలు మానేస్తాయి. ఇది అప్పు రేపు లాంటి కేసు ఇది. వచ్చే ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వండి అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మాకు అంటే ఎవరు? నాకా? మాకు, నాకు కాదు మాకు. ఏ మీకు? చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కా, చంద్రబాబు నాయుడికి, భారతీయ జనతా పార్టీకా? ఏ మాకు అది? ఆయన అన్నాడుగా పవన్ కళ్యాణ్ గారు, ప్రజలు మాకు మద్దతు ఇవ్వండి అన్నాడు ముందు కూర్చున్న వాళ్ళని ఇప్పటం వాళ్ళని. ఏ మాకు? ఆ మాకులు ఎవరెవరు? మరి అధికారం నాదే, ముఖ్యమంత్రి నేనే, మళ్ళీ డబల్ స్టేట్మెంట్లు ఏంటి? నన్ను చూసి ఓటేయొద్దు, నా అందం చూసి ఓటేయొద్దు, నా సినిమాలో డ్యాన్సులు చూసి ఓటేయొద్దు, నేను కార్లెక్కి ఊరేగేదానికి ఓటేయొద్దు, నేను లక్ష పుస్తకాలు చదివేదానికి ఓటేయొద్దు, నా విధి విధానాలు చూసి ఓటేయమంటే అడుగుతున్నారు. మామూలుగా అయితే నిన్ను చూసి ఓటేయమంటే ఎవరన్నా ఓటేస్తారు.
నా విధి విధానాలు చూసే అంటే అందుకే ఇలా 2019లో కూడా నీ విధి విధానాలు చూసే ఇలా 2024లో కూడా ఏరు అట్ట కాకుండా నన్ను చూసి ఓటేయండి ఆ సినిమాలో డైలాగ్ చెప్పేనే అది బాగా నచ్చితే మీరు ఓటేయండి ఈ సినిమాలో స్టెప్ బాగా చేశానా అది అది ఓటేయండి ఈ సినిమాలో కొంచెం ఎకిలిగా బాగా యాక్ట్ చేశానా దాన్ని చూసి ఓటేయండి అంటే అత్తరు ఎవడొకడు అంతేగాని విధి విధానాలు చూసి పొరపాటున ప్రాణం పోయినా నీ విధి విధానాలు చూసి ఓటేయమంటే మాత్రం జెండా మోసేవుడు కూడా ఈడు పొరపాటును కూడా వాళ్ళకు కూడా ఆయాసం వస్తుంది కదా ఎన్ని జెండాలు పట్టుకున్నారు ఈ జెండాలు తీసి ఈ జేబులో పెట్టి ఇంకో ఈ జేబులో ఈ జెండా తీసి పైకి లేపి ఎన్ని జెండాలు కలిపి కట్టుకుంటారు చేప చేపకి ఎలక్షన్ ఎలక్షన్కి జెండాలు మార్చుంటే సత్యనారాయణ పోయలేక ఈడేవడరా బాబు మన చంపేస్తున్నాడు అసలు ఆ జెండా కలిపి కట్టి ఈ జెండా కలిపి మళ్ళీ ఈ ఎలక్షన్లు అయిపోగానే ఆ జెండాలు పీకేసి ఇంకోటి లేపి మళ్ళీ ఎలక్షన్ దగ్గర మళ్ళీ ఇంకో ఎలక్షన్ వచ్చేప్పటికి మళ్ళీ ఆ జెండాలు పీకి ఇంకో జెండాలు లేపి పాపం పగోడికి కూడా రావకూడదు ఆ జనసేన పార్టీ కార్యకర్తలకు ఉన్న కష్టాలు ఈ జెండాలు మార్చేకి చచ్చిపోతున్నారు పాపం అన్ని జెండాలకు పెట్టుకోవాలి ఇంట్లో పారేయలేరు మళ్ళీ ఈ పార్టీతో పోయింది కదా అని పారేయలేరు ఇవో మళ్ళీ ఎప్పుడు లేపుతాడో కలిపి అని చెప్పి మళ్ళీ అట్టి పెట్టుకోవాలి కదా చచ్చి నిజమే చచ్చిపోతాను నిజమే అసలు ఇది ఒంగుళ్ళు దూగుళ్ళు అంటే ఇడుదోక అడుదోక అడుదోక ఇది ఇక చచ్చిపోతుంది మామూలుగా అసలు చూడలేక చచ్చిపోతున్నారు అతను అతనితో పాటు జెండా మోసేవాళ్ళందరూ అతనితో పాటు దూకలే చచ్చిపోతున్నారు ఇంకేమంటాడండి ఆయన ఈసారి ఆచితూచి అడుగులేస్తూ వ్యూహాలు ఉంటాయి మద్దతు ఇవ్వండి నిజంగా వ్యూహాలు కూడా రంగులు మారినట్టు ఊసర వెళ్ళాక టక 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 మారిపోతూ ఉంటుంది చంద్రబాబు అధికారంలో ఉండి ఎన్నికలు వస్తే ఒక వ్యూహం చంద్రబాబు అధికారం లేకపో అధికారం లేకుండా ఖాళీ గొట్టంలాగుంటే ఒక వ్యూహం ఏం వ్యూహాలయ్యా బాబు అసలు నిజంగా అసలు నీకు దండం పెట్టాలి నీ వ్యూహాలు అసలు ఏదైనా చంద్రబాబు చుట్టూ తిరుగుతావట నీ వ్యూహాలన్నీ ఏంటి 2024 ఎన్నికల తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్తా వాళ్ళు పిచ్చిగా మాట్లాడాలన్న స్పెషలిస్ట్ ఎవరు రాజకీయాల్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడాలన్న స్పెషలిస్ట్ ఎవడు చెప్పండి అసలు ఆయన నవ్వుతున్నాడు చూడు కెమెరా ఆయన మరి అక్కడ తీసుకొచ్చాడు కదా మరి రోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడేది ఎవరు బూతులు మాట్లాడేది ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని ఎవ్వరిని మర్చిపోను నిజమే బాధ ఉంది పాపం జూన్లోనా జూలైలోనా ఎప్పటిలో మీటింగ్ పెట్టాడు పాపం ఆయన మార్చిలోనండి మార్చి 12 మార్చి 14 మార్చి 14 తారీఖున మీటింగ్ పెట్టి పెద్ద పెద్ద మైకులు ఎట్టి ఢిల్లీ బండి ఇక్కడ అంటే ఢిల్లీ దాకా వినపడాలి కదా అందుకని ఢిల్లీ దాకా వినపడేటి పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి నాకు రోడ్డు మ్యాప్ ఇవ్వండి అని చెప్పాడు ఆళ్ళేం అసలు మామూలుగా అసలు ఈయన అసలు లెక్కే చేయట్లేదు రోడ్డు మ్యాప్ ఇవ్వట్లే ఏమివ్వట్లా అవి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నది మోడీ అమిత్ షానే కదా అంటే వాళ్ళకి చెప్తున్నాడు మళ్ళీ మోడీ అమిత్ షాకి వాళ్ళిద్దరికి నాకు నచ్చిన మ్యాప్ రోడ్డు మ్యాప్ అడుక్కున్నా కూడా మీరు నాకు ఇవ్వట్లేదు నచ్చింది కాబట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మిమ్మల్ని వదలని చెప్తున్నాడు ఫోన్లే ఫోన్లే ముగింపు బాగానే ఉంది ఇంకోటండి ఆయన మాట మాటకి అసలు మామూలుగా పాడిందే పాడరా అంటే అరిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు వెళ్ళలే నేను భీమరావు వాడకి వెళ్ళాను భీమరావు చాలా మామూలుగా 2014 నుంచి 19 దాకా అసలు ఇక్కడ ఊరూరికి భీమరావు వాళ్ళు ఉన్నాయి ఎక్కడ పడుకున్నాం మనం కుంభకర్ణుడువా లేకపోతే ధృతరాష్ట్రుల ద్వారా ఎవరు మనం ఆ 5 ఏళ్ళు ఆయన చెప్తాడు పాపం నిన్న పాపం మావాళ్ళే తూర్పు కాపులు గురించి ఆయన మీటింగ్ పెట్టాడు అసలు మనం ఈ మధ్యదాకానేమో మామూలుగా అసలు కులాలేంటి నాకు కులాలు లేవు అది ఎదవల్లారా కులాలని అడగ లేపబాకండి కులరహిత సమాజం కావాలి నేను
రెండో క్లాసులో వెళ్ళినప్పుడు క్లాసులో ఉన్నప్పుడు ఆ క్లాసులో ఒక చిన్న సంఘటన జరిగింది బయట ఏదో వరండాల కులాల గురించి కొట్టుకుంటున్నారు వెంటనే మా నాతో పాటు ఐదో క్లాస్ వాడు ఎల్కేజీ వాడు వెంటనే నాకు మనసు కలత చెంది బయటికి వచ్చి స్కూల్లో నుంచి బయటికి వచ్చేసేసి బయట చెట్టు కింద కూర్చుని ఆ సంవత్సరం అంతా ఆలోచించాను ఈ కులాలు లేని ఏంటి కులం లేకుండా బతకలేమా మనం అని ఇట్లాంటి కౌర్లు బోల్ని చెప్పేస్తాను స్టాక్ డైలాగులు అంటే కట్టు కథలని అట మళ్ళీ ఇప్పుడు ఏం చేశాడంటే తూర్పు కాపులను పిలిచారు తూర్పు కాపులను పిలిచి మా వాళ్ళందరినీ ఏమంటాడు బొత్స సత్యనారాయణ గారికి మీరు ఓటు వేయటం అధికారం ఇవ్వటం కానీ మిమ్మల్ని వేసుకు వాడుకుని వదిలేస్తున్నాడు అతను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర నోరు మూసి కూర్చుంటున్నాడు ఏం మాట్లాడలేదంట చంద్రబాబు దగ్గర నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు మేమంటే ఒక పార్టీని నమ్ముకున్నాం నేను బొత్స గారు మేమందరం కూడా ఏం చెప్తున్నాం అప్పల నరసయ్య అప్పల నాయుడు మేమంతా ఏం చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కొడుకు మాకు నాయకుడు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్నాం తమరెవరు మా ఓడే మీ పార్టీ ఏంటి జనసేన పార్టీ అధ్యక్షుడు ఎవరు తమరే తమరే ఇల్లు ఎవరికి వంత పాడుతున్నారు ఎవరి దగ్గర చేతులు కట్టు కూర్చుంటున్నారు చంద్రబాబు దగ్గర ఏమిటి ఇదంతా ఈ పిచ్చి ప్రలాపనలు పిచ్చి మాటలు కాపులు అయిపోయారు మొన్నదాకా అసలు కులాలొద్దు అసలు కాసే కాపులకు రిజర్వేషన్లు ఏంటి ఎవడు చెప్పాడు కాపులకు రిజర్వేషన్లు అడగమని అవి ఏం చెప్పాను చంద్రబాబు కోసం అప్పుడు వచ్చి మాట్లాడేశారు కులాలొద్దు అన్నావు ఇప్పుడు కాపులు అన్నావు కులభావన లేని సమాజం చూస్తే నాకు బాధేసేస్తున్నాను అన్నావు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి కులభావం కాపు కులభావం లేదని చెప్పి బాధపడిపోయావు ఇక్కడ కాపుల సంగతి అయిపోయింది రాయలసీమ వెళ్ళి బలిజల సంగతి బలిజల్ని సంగతి అయిపోయింది ఇప్పుడు తూర్పు కాపులు వీళ్ళని కూడా మామూలుగా శతక కొట్టేసేసి బాగా కైమ కొట్టుకుని మామూలుగా వేసేసుకుంటే వీళ్ళని కూడా తీసుకెళ్ళి తోగ్గా పొట్లం కట్టి తామరాకులు కట్టి తీసుకెళ్ళి చంద్రబాబుకి అప్పచెప్పేస్తారు అదృష్టవశాత్తు ఎవడయ్యా బతికిపోయాడంటే 300 కాపులు బతికిపోయారు కాపులు అయిపోయారు బలిజలు అయిపోయారు మామూలుగా ఇప్పుడు తూర్పు కాపులు అయిపోతున్నారు 300 కాపులు కూడా బలిపోయాడు అక్కడ కేసీఆర్ ఉన్నాడు మనోడి గజ గజ కేసీఆర్ అంటే ఇక ఎల్డీకి అసలు అట్లా 300 కాపులు కేసీఆర్ ఫోటో కట్అవుట్ చూసి 300 కాపులు ఇతను దెబ్బ నుంచి దెబ్బ పడకుండా బతికిపోయారు